నమస్తే, వెల్కమ్ టు డిఎన్ 5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా చీరాల గడియారం స్తంభ సెంటర్లో వైసీపీ యువనాయకులు కన్నం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. డాక్టర్ వైఎస్ఆర్ కు ఘన నివాళి. చీరాల రోటరీ క్లబ్, ఏరియా హాస్పిటల్ సంయుక్తంగా రోటరీ క్లబ్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్. క్యాంపును ప్రారంభించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యువనాయకులు కన్నం వెంకటేష్. చీరాలలో 50 లక్షల ఏసీడీపీ నిధులతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డును సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు వైసీపీ యువనాయకులు కన్నం వెంకటేష్ శంకుస్థాపన. ప్రకాశం జిల్లా చీరాల గడియారం స్తంభ సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నీలం శామ్యుల్ మోజెస్. ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. ప్రకాశం జిల్లా పర్చూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి రావి రామనాథం బాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి వైసీపీ నాయకులు కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. తన తండ్రి గారైన కరణం బలరామకృష్ణమూర్తి 2020లో పార్టీకి మద్దతు పలికి వైసీపీకి అండగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. వివాదాలు లేకుండా అందరూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్లు బొనిగల జేసన్ బాబు, సిక్కాగొల్లి రామసుబ్బులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకూటి అమృతపాణి, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, కామాక్షి హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు, కౌన్సిలర్లు మెప్మా సీఎండీ ఎలీషా, ఆర్పీలు పాల్గొన్నారు. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి అన్న జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ స్థాపించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోరాడి ఈరోజు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుకు కారకులైన కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 2019లో ఉన్న పరిస్థితులు ఇందాక అన్న పాలెటి రామారావు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 2022 మార్చి 12న మనందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా నాన్నగారు మద్దతు తెలపడం జరిగింది. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో కూడా అనేక కార్యక్రమాల్లో మనందరం పాల్గొంచుకుంటా ఉన్నాం. కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించుకొని అందరం కూడా కలిసికట్టుగా వెళ్తా ఉన్నాం. కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా అందరం కూడా కలిసికట్టుగా పోరాడాం. యావత్ ప్రపంచం కూడా ఇబ్బంది పడినప్పుడు చీరాల ప్రాంతంలో అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆపన్నాస్తాం అని చెప్పి చేతులిస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో అందరం కూడా చురుగ్గా పాల్గొని మమేకమై కలిసికట్టుగా జగనన్నకు మద్దతు తెలుపుతూ ఈరోజు కొనసాగుతా ఉన్నాం. 2019-2022 వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించుకుంటూ బహుశా ఈరోజు చాలా మంది నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. కేవలం ఒక 4-5 మాట్లాడడం తప్పకుండా భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ముందుగా మనం భావించినప్పటికీ వచ్చే నెలలో ఏప్రిల్ మే నెలలో కొంతమంది మంత్రుల చేత ఇక్కడ కార్యక్రమం పెట్టించుకొని అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకి ఒకేసారి ఏమేం చేసాము, ఏ విధంగా వెళ్తున్నాం, ఏ విధంగా ముందు సాగుతున్నాం అని చెప్పి మనం కూడా ఒకటి ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలా, మన చీరాల ప్రశాంతంగా ఉండాలా, మన చీరాల్లో ఉన్న అందరూ కూడా ప్రశాంతంగా జీవించాలా, మన నినాదం ప్రశాంతం. అందుకనే చిన్నపాటి గొడవలు వచ్చినా సరే పోలీసు వారు చూసుకుంటారు కాబట్టి మనం కూడా ఎక్కడ కూడా తొందర పడద్దని చెప్పి మన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ముందుగా మహిళమ్మ తల్లులే అందరూ కూడా ముందున్నారు, అన్ని చోట్ల కూడా ముందుండి నడిపిస్తా ఉన్నారు. వారందరూ కూడా పాదాభివందనాలు.
తప్పకుండా మహిళా సదస్సు గెట్టిది కూడా మన చీనాల ప్రాంతంలో ఉన్న మహిళ మా తల్లులతో కూడా కలిపి మీ అందరం కూడా త్వరలోనే సభ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కలుపుకొని బయట నుంచి మా మంత్రులు కూడా వస్తున్నారు. తప్పకుండా ఒక మంచి కార్యక్రమం చేయమని చెప్పి వారు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనందరం కూడా కలిసికట్టుగా బయట ఏ విధంగా మన అభివృద్ధి పదం నడిపించుకోవాలో కార్యాచరణ చేసుకోవాలో అన్ని కూడా ఆలోచించి సోదర భావంతో కలిసికట్టుగా అందరం కూడా ముందుకెళ్దామని ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మన జగనన్నకి ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళమ్మ తల్లు ఈ మధ్య మేము గ్రామాలు వెళ్ళినప్పుడు కూడా వారి పూర్తి మద్దతు కూడా తెలుపుతా ఉన్నారు. అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుతూ ఉంది. అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఆరోగ్య సెంటర్లు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, అందరం కూడా సందర్శించుకొని సంక్షేమం ఏ విధంగా వస్తా ఉంది, పెన్షన్లు వస్తున్నాయా, ఇళ్ల స్థలాలు వచ్చినాయా, ఇల్లు కట్టించే క్రమంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, రైళ్లు కానివ్వండి, ఏ విధంగా ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా అని చెప్పి అధ్యయనం చేస్తూ అందరం కూడా వెళ్తా ఉన్నాం. దాంట్లో ఆ భాగంగా వాలంటీర్స్ వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు. వారు కూడా వారి పూర్తి మద్దతు కూడా తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా సచివాలయం స్టాఫ్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, మనందరికి కావాల్సింది ఒకటే, స్వచ్ఛ చీరాలా కావాలా, స్వతంత్రంగా మనం జీవించాలా, మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రశాంతమైన వాతావరణంలో మనందరం ఉండాలా, అది మన నినాదం. కులాలకి మతాలకు అతీతంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎవరు కూడా చిన్నపాటి చిచ్చుపెట్టాలన్నా ఎవరికి కూడా ఆస్కారం ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. చాలా మంది కులు కుతంత్రాలు తింటారని చెప్పినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. అవన్నీ కూడా పై స్థాయిలో అందరు కూడా చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళందరినీ కూడా సరైన సమయంలో సమాధానం చెప్పే రోజు కూడా వస్తుందని చెప్పి మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు. అన్ని వార్డుల నుంచి అందరం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా జగనన్నకు మద్దతు తెలుపుతూ అందరం కూడా జన సమీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి పెద్దలు సూచించి దానికి అనుగుణంగా మనం కూడా కలిసికట్టుగా ముఖ్య నాయకుల వరకు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా చీరాల ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి ఎమ్మెల్యే ఎన్నికైన నాన్నగారు కానివ్వండి, నేను కానివ్వండి, మా అన్నలు కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. కలిసికట్టుగా అభివృద్ధి పదవులు నడిపించుకోవడానికి చేయితనిస్తాం, చేయి కలుపుతాం. ఎవరిని కూడా అపోవలొద్దు, ఇబ్బందులు వద్దు, ఎవరిని కూడా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా అంతగా లేదని చెప్తా ఉన్నాను. అనేక మంది కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. మనందరం కూడా సమన్వయం చేసుకుని పాటిస్తూ ఉండాల, సమన్వయంతో ముందుకెళ్తా ఉండాల, కలిసికట్టుగా అందరం కూడా కలుపుకొని ముందుకెళ్తా ఉండాల. కేరళ ప్రాంతంలోనే అందరం కూడా సోదరభావంతో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాడుతూ ఉండాలా, మంచి పనులు చేసే దాంట్లో మనందరం కూడా ముందుండి పరిగెత్తా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. రెడ్డి గారు అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదే విధంగా వైవి సుబ్బారెడ్డి గారు, అదే విధంగా విశ్వరూప్ గారు, విజయసాయిరెడ్డి గారు, మరి ముఖ్యంగా మన ఎంపీ గారు అయినటువంటి నందిగం సురేష్ గారు, వారికి కూడా వారి పూర్తి మద్దతు కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు సహకారం అందిస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది, అనేక సార్లు కలవడం జరిగింది. తప్పకుండా ఈసారి అందరం కూడా కలిసికట్టుగా భారీ స్థాయిలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టుకొని అందరం కూడా మన చీరాల ప్రాంతంలోనే మేమందరం కూడా చురుగ్గా ఉన్నాం, అభివృద్ధిలో ముందుకున్నాం అని చెప్పి మన జిల్లాలోనే బహుశా ప్రకాశం జిల్లా మొన్నటిదాకా, ఈరోజు రేపు ఏప్రిల్ 2 నుంచి బాపట్ల జిల్లా మంది, సో అన్ని రకాలుగా చాలా మంది బాపట్ల జిల్లా అన్నప్పుడు చాలా పేర్లు పెట్టాలని చెప్పి ప్రతిపాదించున్నారు. వారిని కూడా వాళ్ళు ఏవైతే కోరుకున్నారో వారి కోరికలు కూడా మేము కలెక్టర్ గారి దృష్టి మా మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా వారి అడుగు జాడల్లో నడవడానికి మేము అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నాం, అందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం, కలిసికట్టుగా పనిచేసుకుందాం. ఈసారి 2024 బహుశా 23 24 అయింది నాకు తెలియదు, కానీ తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి మరోసారి ప్రతి ఒక్కరు కూడా సాధించినందుకు పేరు పేరున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు, మహిళమ్మ తల్లులకు, అదేవిధంగా యువకులకు, ప్రజలందరికీ, ముఖ్యంగా
చీరాల రోటరీ క్లబ్ ఏరియా హాస్పిటల్ సంయుక్తంగా రోటరీ క్లబ్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. క్యాంపుని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యువనాయకులు కర్ణ వెంకటేష్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు, కర్ణ వెంకటేష్ ఫాలోవర్స్ తో పాటు 20 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కమిషనర్ సిహెచ్ మల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు, దోగుపర్తి వెంకట సురేష్, పోలుదాసు రామకృష్ణ, కర్ణం శ్రీనివాస్ బాబు, ఎంవి రామారావు, డాక్టర్ బాబురావు, ముద్దన రఘుకుమార్, అన్నంరాజు సుబ్బారావు, డాక్టర్ పి సుభాషిణి, డాక్టర్ బట్టు బంగారు వెన్నెల బ్లడ్ బ్యాంక్ ఎండి పాల్గొన్నారు. చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి నిధుల నుండి మంజూరైన 50 లక్షల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చడానికి వైసీపీ యువనాయకులు కణం వెంకటేష్ శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్లు మల్లేశ్వరరావు, డిఏసయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నీలం శామ్యూల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తాను పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేశానన్నారు. ఈ కార్యక్రమంలో సైమన్, గొర్రెముచ్చు విజయ్ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు చేశాడు. ప్రజల్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో ఉన్నందుకమ ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ వార్త విని చాలా గుండె లాగిపోయింది. ఆ గుండె లాగిపోయిన తర్వాత మరి నల్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మా నాన్న వార్త విని ఎవరైతే చనిపోయారో ప్రతి వారి కుటుంబాన్ని కూడా నేను దర్శిస్తాను, వాళ్ళని ఓదార్స్తానని చెప్పేసి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండి వాళ్ళ కుటుంబం ఎన్నో సేవలు చేసినటువంటి రాష్ట్రానికి ఖచ్చితంగా ఆయన వెంట ఉండాలని మరి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాం మేము. ఎందుకంటే ఆ కుటుంబం ఎన్నో మేలు చేసింది ప్రజలకి, దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాలకి ఎన్నో మేలు చేసింది. కాబట్టి ఆ మేలుని స్మరించుకుంటూ మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర సక్సెస్ చేయాలని అనేక అడ్డంకులు వచ్చినాయి. ఈరోజు చాలామంది పార్టీలోకి వచ్చి మాది పార్టీ అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పార్టీ అనేది మాది, మేము పోషించాం, మేము గెలిపించాం, మేము 2 సార్లు పార్టీని ఎన్నికల్లోకి వెళ్ళాం, ఓదార్పు యాత్ర సక్సెస్ చేసాం, ఎన్నో అడ్డంకులు పెట్టారు. ఎలా అందరూ వచ్చి మరి అధికారం ఉండి బలపడుతున్నప్పటికీ దీన్నేళ్ళలో బతకడానికి అందరూ వస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, దీనిలో బతకడానికి రాలా మేము. ఈ పార్టీని బతికిచ్చి 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పేద బడుగు బలహీన క్రైస్తవులకి మామూలుగా అందరూ కూడా మేలు చేయాలని, ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలకు కూడా పేదలకు ఉన్న వాళ్ళందరూ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. నిన్న కూడా మరి కార్యకర్తలు సమీకరించుకొని ఎప్పుడైతే ఓదార్ పేత నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా ఇక్కడ పీపుల్స్ రిప్రజెంటేషన్ పొందాలా. ఎందుకంటే ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ పథకాలను కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అనుకూలమైన పరిపాలన చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా గొప్పగా పాలన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ యార్డు చైర్మన్ మార్పు గ్రెగోరీ, కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, పాపిశెట్టి సురేష్ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరగటం,
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి మరణానికి ముందు ఒక రాజకీయం ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక రాజకీయం దీని చెడు ఫలితాన్ని ఒక రకంగా ఇప్పటికీ మనం ఆరోపిస్తున్నామని చెప్పి నేను చెప్పడం తప్పు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కూడా జగన్ గారు 51% పైనే ఓట్లతోటి పెద్ద ప్రజాదరణతోటి 151 సీట్లు సంపాదించి ముఖ్యమంత్రిగా ఉంటే 151 సీట్లు కోల్పోవటమే కాకుండా 52% పైన ప్రజలు తిరస్కరిస్తే కొన్ని 100,000 వ్యవహారాల్లో వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా ఎలక్షన్స్ ఓటమి చెందిన 3 సంవత్సరాలు కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టి సమీక్షించుకొని ప్రజలకి అపాలజీ చెప్పలేదంటే చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యం మీద ప్రజలిచ్చినటువంటి తీర్పు మీద ఏమాత్రం గౌరవం ఉందనేది ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సినటువంటి ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ పోతుల సునీత ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే మంచి పేరున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆయన అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎవరూ అమలు చేయడం లేదన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ వంటి అనేక పథకాలు అమలు చేశారన్నారు. మహిళలకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోతుల సురేష్, మాజీ కౌన్సిలర్ మల్లెల బులిబాబు, అంకిరెడ్డి, గవిని యేసుబాబు, కన్నా పాల్గొన్నారు. పండగ జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి మన చిరాల్లో కూడా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఒక పండుగ వాతావరణంలో మేము అందరం జరుపుకుంటున్నాం. యాక్చువల్గా ఇది మార్నింగ్ జరగాల్సింది. మరి నేను తాడేపల్లి పార్టీ ప్రోగ్రామ్కి వెళ్ళి ఇదే కార్యక్రమానికి వెళ్ళి లేట్ అయినందువల్ల ఈరోజు మనము 3 గంటలకి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ యువకులకు, పార్టీ నాయకులకు, మన బుల్లిబాబు గారికి, మరి అలాగే సుబ్బారావు గారికి, మరి గుమ్మడి ప్రకాష్ గారికి, గౌని యేసుబాబు గారికి, అంకిరెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, మా భర్త పోటీ సురేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రజాహృదయ నేతగా ప్రజలందరూ కూడా ఆయన గుండెలకు గుడు కట్టుకున్నటువంటి నాయకుడు, జనహృదయ నేతగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక భగవంతునిగా ఆయన్ని కొలిసేటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, మరి 9 గంటలు ఇచ్చి ఆ రోజు ఆయన ప్రజల హృదయాల్లో ఒక దేవునిగా నిలిచిపోయాడు. మరి ఆయన ఆశయాల్ని కొనసాగిస్తున్నటువంటి ఆయన బాటలు నడుస్తున్నటువంటి మన జగనన్న ఈరోజు పేద ప్రజల సంక్షేమం కోసం మరి అనునిత్యం ప్రజా సంక్షేమం కోసమే ప్రతి నిమిషం కూడా ప్రజల సంక్షేమం కోసం సంక్షేమాన్ని ఒక ఊపిరిగా ఒక ఆశయంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మరి చరిత్రలో మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైన అవుతుంది. ఎన్నో పార్టీలు వచ్చినా ఎంతో మంది నాయకులు వచ్చారు, కానీ ఎవరు చేయలేని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్ని ఈ 3 సంవత్సరాల కాలంలోనే మహిళా పక్షపాతిగా, రైతు పక్షపాతిగా, సకల జనుల మరి నాయకునిగా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ఎన్నో సంస్కరణలతో ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచారు మన ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లా పచ్చూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి రావి రామనాథం బాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతలు ఇస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా, దేశంలోనే ఈ రోజున స్కోచ్ సంస్థ వారు నిర్వహించినట్టు ఒక సర్వేలో కూడా మొదటి స్థానంలో 2వసారి రావటం, ఈరోజు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయటం, ఈ రోజున గ్రామాలలో కుటుంబాల వారీగా చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందుతూ పార్టీ రహితంగా, కులరహితంగా ఈ రోజున ఏదైతే ఎన్నికలకు ముందు
మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో మాట కట్టుబడి అదేవిధంగా సుపరిపాలన చేస్తూ ఈరోజున 12వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా మనందరం కూడా ఈరోజు వేడుక చేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పార్టీ ముఖ్య నాయకులకు ఎట్పిటీసీ సభ్యులకు ఎంపీపీలకు మండల కన్వీనర్లకు ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు సగర్వంగా మరో మన నాయకుడు చేస్తున్నటువంటి పరిపాలన చెప్పుకునే విధంగా సగరంగా చెప్పుకునే విధంగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన ప్రతి కుటుంబానికి అన్ని వర్గాలకు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు కూడా ఈ రోజున ఆనందదాయకంగా ఉండే విధంగా సమతుల్యత పాటిస్తూ ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు మరో పక్కన అభివృద్ధి సమతుల్యం చేస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ తో రాష్ట్ర పురోగతి నిర్మాణంగా ఎందుకంటే ఈ రోజున ప్రాజెక్టులకు కానీ రైతాంగానికి కానీ ఈరోజు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ ఈ రోజున రైతులందరూ కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చేయటమే కాకుండా అటు విద్యా వ్యవస్థ వైద్య అన్ని రంగాల్లో కూడా బడ్జెట్లో ప్రముఖంగా నిధులు కేటాయించి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రం దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా ఏదైతే ఈ గవర్నెన్స్లో మన సుపరిపాలనలో మొదటి స్థానంలో ఏ విధంగా అయితే ఉందో అభివృద్ధిలో కానీ ఆదర్శంలో కానీ భవిష్యత్తులో ప్రథమ స్థానంలో ఉండి ఈ దేశంలో ఈ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా రాబోయే పది సంవత్సరాల తర్వాత ఈ దేశంలో లిటరసీలో ప్రథమ స్థానంలో ఉండే కాకుండా ప్రతి కుటుంబం కూడా ఎకనామిక్ సర్వేలో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా చీరాల గడియారం స్తంభం సెంటర్లో వైసీపీ నాయకులు కన్నా వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. డాక్టర్ వైఎస్ఆర్ కు ఘన నివాళి. చీరాల రోటరీ క్లబ్ ఏరియా హాస్పిటల్ సంయుక్తంగా రోటరీ క్లబ్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్. క్యాంపును ప్రారంభించిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కన్నా వెంకటేష్. చీరాలలో 50 లక్షల ఏసీడీపీ నిధులతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డును సిమెంటు రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు వైసీపీ యువ నాయకులు కన్నా వెంకటేష్ శంకుస్థాపన. ప్రకాశం జిల్లా చీరాల గడియారం స్తంభం సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నీలం శామ్యుల్ మోజెస్. ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభ సెంటర్లో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. ప్రకాశం జిల్లా పర్చూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి రావి రామనాథం బాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.